ఉదయగానం గానం పందొందో భాగం రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు మీకు వినిపిస్తున్నది శ్రీనివాస్ రాత్రి బాగా పొద్దుపోయింది ఊరంతా నిద్రపోయినట్టుగా సద్దు మణిగుంది కీచురాళ్ల రోద వినిపిస్తోంది ఊరి చివర పాడుబడిన శివాలయంలో మండపం మీద రమేష్ మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని గడ్డం వాటికి ఆనించుకుని కూర్చునున్నాడు మృదుల ఇంటి దగ్గర నుంచి అతను పారిపోయి సరాసరి అక్కడికే వచ్చాడు అతని మనసంతా అంతా కాలకోట విషయం తిన్నంత అసహ్యంగా ఉంది అతనికి ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఎక్కడికి వెళ్లాలో తోచలేదు అతని కాళ్ళు సరాసరి ఇక్కడికి అతనికి తెలియకుండానే లాక్కుని వచ్చాయి అతనికి ఈ పాడుబడినటువంటి శివాలయం చిరపరిచితమైన ప్రదేశమే గాలిపటాలు ఎగరేసే రోజులు వస్తే అతను ఫ్రెండ్స్తో కలిసి పగలంతా ఇక్కడే నిలబడి గాలిపటాలు ఎగరేస్తాడు అతను మృదుల ఇంటి నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టే పరిగెత్తుకొచ్చాడు ఆయాసపడుతూ రొప్పుతూ అక్కడ మండపం మెట్ల మీద కూలబడ్డాడు చేతిలో పూలగుత్తిని రెం రెక్కలు రెక్కలు చీల్చి చించి కింద పారేశాడు అతని కంటి ముందు నుంచి ఆ దృశ్యం జరిగిపోవటం లేదు హర్షకిరణ్ మృదుల అతి చేరువుగా ఉన్న ఆ దృశ్యం నిశ్చలంగా అలాగే నిలబడిపోయింది అది చూస్తున్న కొద్దీ అతని గుప్పెళ్ళు మరింత బలంగా బిగుసుకుంటున్నాయి ఆవేశంతో అతని ముక్క పొటాలు పెద్దవవుతున్నాయి అతనికి ఎందుకో చాలా కసిగా ఉంది ఈ లోకాన్నంతటిని మంటబెట్టి తగలబెట్టేయాలనిపిస్తోంది మృదుల మేడం కిరణ్ అతను అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాడు అసలు నిన్న తండ్రి మృదుల మేడంని తనకు ట్యూషన్ చెప్పే విషయం అడగడానికి వెళ్ళినప్పటి నుంచి అతని మనసు మనసులో లేదు అతనే తండ్రితో తను మేడం దగ్గర ట్యూషన్ చేయించుకుంటానని చెప్పించుకుంటానని అన్నాడు కొడుకు అడిగేసరికి దాన్ని వెంటనే అమలుపరచడం అలవాటైన గజపతి రాజు ఆమెను కలుసుకున్నారు ఆయన కబురు చేస్తే మృదుల రాలేదు అందుకే ఆయన చిరాకు పడలేదు నేనే వెళ్ళి అడగటం మర్యాద అనుకున్నాడు బయలుదేరారు కొడుకు కోసం రమేష్ ఆయన బయలుదేరుతుంటే జరియన్స్ ఉత్తరయం అందించాడు చేతికర్ర తెచ్చిచ్చాడు తండ్రి వెళ్తే ఏ పనైనా తీరుతుంది రమేష్ ఆనందంతో గదిలో అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు ఎందుకో తెలియదు రోజు కనీసం కొద్ది గంటలైనా మృదులంతో గడపాలని మనసు ఆరాటపడుతోంది కాలేజీలో తప్ప మేడం కనిపించదు ఆమెకు దగ్గరగా గడపాలంటే ట్యూషన్ ఒకటే మార్గం అందుకే రమేష్కి ఆ మార్గం ఎంచుకున్నాడు తండ్రి వెళ్ళి చాలాసేపు అయింది తిరిగి వచ్చాడు రమేష్ ఎదురు వెళ్ళాడు ఆయన వస్తూనే మృదులను చాలా పొగిడాడు కానీ చివరికి మృదుల ట్యూషన్ చెప్పనన్న విషయం బయట పెట్టాడు అది విన్న రమేష్ తెల్లబోయాడు మృదులకు దగ్గరగా ఉండాలని అతను చేస్తున్న ప్రయత్నాలన్నీ మూసేసినట్టు అయిపోయింది మృదుల తనకి ట్యూషన్ చెప్పనన్నది అంటే తనే నమ్మలేకపోయాడు అతనికి అనుమానం వేసింది తండ్రి సరిగా అడిగి ఉండడు లేకపోతే ఆవిడ అంగీకరించకుండా ఉండదు అనుకున్నాడు ఆమెను తను స్వయంగా వెళ్ళి అడుగుదామని నిశ్చయించుకున్నాడు ఉదయం కాలేజీలో మృదుల ప్రవర్తన కూడా అతను ఆశ్చర్యపరిచింది కానీ భ్రమరాంబ మేడం నోటి వెంట మృదుల పుట్టినరోజు తెలుసుకుని అది కూడా తమాయించుకున్నాడు సాయంత్రం ఆమె కోసం ప్రత్యేకంగా పెద్ద పూలగుత్తు ఒకటి చేయించుకుని మృదులను విష్ చేయడానికి వెళ్ళాడు రమేష్ కావాలనే సాయంత్రం ఆలస్యం అయిన తర్వాత వెళ్ళాడు అప్పుడైతే మేడం ఒంటరిగా ఉంటారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అని కానీ తీర అతను వెళ్ళేసరికి కనిపించిన దృశ్యం వేరుగా ఉంది అది అతని మనస్సును పెద్ద అగ్నిగోళంగా మార్చేసింది ఆ క్షణంలో తను అపురూపంగా దాచుకున్న వస్తువును ఎవరో దొంగతనం చేసినట్టుగా అనిపించింది హర్షకిరణ్ణి గొంతు పిసికి చంపేయాలనిపిస్తోంది తన కంఠం రెండు చేతులతో నుంకు చచ్చిపోతే బాగుండు అనిపోతోంది ఈ బాధ పోతుంది అనిపిస్తోంది అతను మృదులా మేడం పెట్ల పెట్టుకున్న ఆలోచనలన్నీ తల్లకిందులైపోయాయి ఆమెను ఒక దేవతగా ఆరాధించాడు పూజిస్తున్నాడు ఎవ్వరికీ ఇవ్వని గౌరవం ఆమెకి ఇచ్చాడు ఆమెకిష్టం అని తనను బాగా చదవసాగాడు ఆమెకు నచ్చుతుందని ఆమె మనసులో గౌరవం సంపాదించడం కోసం పక్క వాళ్ల స్నేహం వదిలేశాడు ఆమె కోసమే ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి పట్ల నమ్రత చూపించాడు ఆమె కోసమే విసు వాళ్ళు ఎంత హేళన చేసినా రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళుతున్నాడు అంతా ఆమె కోసమే చేశాడు తను బ్రతికే ప్రతిక్షణం ఆమెకే అర్పితం అనుకున్నాడు ఆమె ఎదురుగా లేకపోయినా సరే ఆమె తన వెంటే ఉన్నట్టు తాగుడు మానేశాడు పేక ముట్టుకోలేదు తను తను ఇంత చేసినట్టు ఆవిడికి తెలుస్తుందా ఆవిడ అసలు మనిషేనా అని పళ్ళు బిగించాడు ఆ హర్షకర్ చంపేయాలి లేదు తనను తాను చంపుకోవాలి లేదు లేదు అతన్ని చంపి తాను చచ్చిపోవాలి రమేష్కి ఏడుపు వచ్చేస్తోంది అతనికి తీరని అన్యాయం జరిగినట్టుగా ఉంది రమేష్ అక్కడ ఎంతసేపు కూర్చున్నాడో టైం తెలియలేదు మధ్యరాత్రి అయినట్టుంది చలి విదిలిస్తోంది దూరంగా ఎక్కడో కుక్క అరుస్తోంది అతని మోకాళ్ళ మీద నుంచి తలెత్తి చూశాడు చుట్టూ చిక్కటి చీకటి దూరంగా రోడ్డు మీద ఎక్కడో వీధి ల్యాంపు మిణుకు మిణుకుమంటోంది ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి అతనికి ఇంటికి వెళ్ళాలని అసలు అనిపించడం లేదు ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి ఆ క్షణంలో అతనికి తండ్రి మీద కూడా అంతులేని కోపం వచ్చింది మృదులా మేడం ట్యూషన్ చెప్పనంటే మొద మెదలకుండా తిరిగి వచ్చేశాడు మీ అబ్బాయి బాగానే చదువుతాడని ఆవిడ గారు అందట ఈయన గారు సంబరిపడిపోయారట తనకు కావాల్సింది ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఇంకా తనేమీ తనేం తండ్రి మృదుల మేడం తనని ఎందుకు దూరంగా నెట్టేస్తోందో అతనికి ఇప్పుడు బాగా అర్థమైపోయింది దానికి అంతటికీ హర్షకిరణ్ కారణం బాగా అతను మోజులో పడిపోయింది లేకపోతే తనతో ఎంత బాగా మాట్లాడేది ఇప్పుడు ఎలా విధిలించేసింది ట్యూషన్ చెప్పను అనేసింది కాలేజీలో మాట్లాడిస్తే చిరాకు పడిపోయింది తన ఆమెకు పరాయిగా అయిపోయాడు రమేష్ గుండెలు మళ్ళీ ఈర్షాగ్నితో బగ్గుమన్నాయి మృదుల చూపిన తిరస్కారం అతని మనస్సును ఊచకోతకొస్తోంది ఆ బాధకు అతను తట్టుకోలేకపోతున్నాడు అతని కణతలు బద్దలైపోతున్నాయి శరీరంలో నరాలు చిట్లి రక్తం బయటకొస్తుందేమో అన్నంత ఆవేశంగా అనిపిస్తోంది అతనికి రాత్రికి రాత్రి ఈ ఊరునంత తగలబెట్టాలనిపిస్తోంది అందరినీ బాంబులు విసిరి బేల్ చేయాలనిపిస్తోంది అసలు ఈ ఊరికి పెద్ద భూకంపం వస్తే బాగుండు అనిపిస్తోంది ఏదైనా ప్రళయం జరిగి అందరూ హాహాకారాలు చేస్తే అప్పుడు అతనికి శాంతి కలుగుతుంది అనిపించింది ఈ ప్రపంచంలో అందరూ తనలా నరకే అతను పడాలి అలా చేయగలిగితే ఎంత బాగుంటుంది రమేష్ లేచాడు మెల్లగా కాళ్ళు నేడ్చుకుంటున్నట్టు నడవసాగాడు అతని కాళ్ళు గమ్యం వెరగని పాదాల నడిచి వెళుతున్నాయి అతను పిచ్చి వాళ్ళ అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగాడు చివరన తిరిగి తిరిగి అలసిపోయాడు అతని కళ్ళు తూలు తో ఇక శక్తి లేనట్టు నడిచాడు సరాసరి విశ్వ గతి దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు తలుపు గట్టిగా గాని విశ్వ లేచి రాలేదు ఎవరు కళ్ళు నులుముకుంటూ విసుక్కుంటూ లేచి వచ్చిన విష్వు వాకిట్లో గుమ్మం పక్కన గోడకి చెరగలబడి ప్రాణం లేని వాళ్ళ నిలబడి ఎటో చూస్తున్న రమేష్ను చూసి ఆశ్చర్యపోయాడు రమేష్ను చూడగానే విశు అంతా నిద్ర అంతా కూడా చీక చిటికలో ఎగిరిపోయింది రమేష్ నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా నేనే విషు నాకు నిద్ర కావాలరా అన్నాడు ఏమిటి అలా ఉన్నావు విషు వచ్చి రమేష్ చేపట్టుకున్నాడు ఒంట్లో బాగాలేదా ఆతృతగా అడిగాడు రమేష్ ఆ చెయ్యి విదిలించి కొట్టాడు బాగానే ఉంది నేను నేను కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాను వెళుదుగానిలే లోపలికి రా అని విసు రమేష్ చేయి పట్టుకుని లోపలికి లాక్కొచ్చాడు రమేష్ లోపలికి వచ్చి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు టేబుల్ మీద అన్ని దిండు చేతులు ఆనించుకుని దించుకున్నాడు అతని వాళ్ళకని చూస్తే జరగరాంది ఏదో ఘోరమైంది జరిగిపోయి కృంగిపోయినట్టుగా ఉన్నాడు డాడీతో పోట్లాడేవా విశు ఆరాగా అడిగాడు మరి ఎందుకు అలా ఉన్నావు నీకు అనవసరం అరిచాడు సరే సరే విష్ వెళ్ళి అల్మరా తెరిచి బాటిల్ తీసి గ్లాసులో పోసి తెచ్చి రమేష్కి ఇచ్చాడు రమేష్ అని అందుకొని గటగటా తాగేశాడు రెండు మూడు గ్లాసులు నీళ్లు అందిస్తుంటే అతను ఖాళీ చేశాడు అతనికి నిద్ర వచ్చేసింది హర్షకిరణ్ షాపులో ఇచ్చి టూత్పేస్ట్ బ్లేడ్స్ కొనుక్కొని బయటకు వస్తున్నాడు అతనికి షాపు బయట రమేష్ ఎదురయ్యాడు హర్షకిరణ్ వెళ్తుంటే వెనక నుంచి భుజం మీద చేయబడింది హర్షకిరణ్ ఉలికిపాటుగా తిరిగి చూశాడు అతనికి ఎదురుగా రమేష్ నిలబడున్నాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి క్రాఫ్ చెరిగిపోయినట్టుగా ఉంది నేనెవరో తెలుసా అన్నాడు హర్షకిరణ్ తన భుజం మీద ఉన్న అతని వజ్రపటురం చేతిని అతన్ని ముఖాన్ని మార్చి మార్చి చూశాడు నిన్నే అడిగేది రమేష్ కంఠంలో అమర్యాద దౌర్జన్యం ప్రతిధ్వనిస్తున్నాయి తెలుసు గజపతిరావు గారు గారి అబ్బాయివి హర్షకిరణ్ కొనగోటితో తీసేసినట్టు రమేష్ చేతిని తీసేస్తూ అన్నాడు అంతేకాదు మృదుల మేడం స్టూడెంట్ని కూడా అని అతను అరిచినట్టుగా అన్నాడు ఈ మాట వినగానే హర్షకిరణ్ కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి తనకు తెలియని కొత్త విషయం ఏదో వింటున్నట్టుగా అలాగా అన్నట్టు చూశాడు అవును మృదుల మేడం అంటే నాకు చాలా గౌరవం ఆవిడంటే ఆవిడ ఇంటికి నువ్వు వెళ్ళావంటే ఆవిడ ముట్టుకున్నావంటే రమేష్ నోట్లో పూర్తి కానే కాలేదు అతని చంప చెల్లు మంది హర్షకిరణ్ చేయి తాకిడి చాలా శక్తి కలది ఆ శక్తికి తట్టుకోలేనట్టుగా రమేష్ వెళ్ళి తూలి అవతల పడ్డాడు దూరంగా కిళ్ళీ షాప్ దగ్గర సిగరెట్ కొనుక్కుంటున్న విషు చూశాడు దుకాణదారు ఇస్తున్న చిల్లర అందుకోవటం మర్చిపోయి అటు చూడగానే అతను పరిగెత్తుకొచ్చాడు అతను వెంట తోకల్లాగా రంగా సీను అందరూ వచ్చారు విశ్వ వచ్చి పడిన రమేష్ని భుజాలు తట్టి లేవదీశాడు రమేష్కి చెంప మీద బలంగా తగిలిన దెబ్బ గింగిర్లు తిరిగినట్టయింది అతని కళ్ళు తిరగటం చూసి ఆగి యథాప్రకారం అయ్యేసరికి విస్సు భుజాలు పట్టుకుని లేవదీస్తున్నాడు హర్షకిరణ్ కళ్ళల్లో ఆగ్రహం నిప్పులు కక్కుతోంది ఈసారి ఏదైనా ఇలాంటి మాట నోటించి విన్నానంటే అని వేలు పెట్టి చూపించాడు రమేష్ లేచి అతనికి అభిముఖంగా వచ్చాడు విస్సు రంగా సీను అతనికి వత్తాసుగా రెడీ రెడీగా పక్కన నిలబడ్డారు వాళ్ళ నలుగురిని చూసి హర్షకిరణ్ రబ్బంతా కూడా వెరవలేదు నీ రక్తం కళ్ళ చూస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జాగ్రత్త అన్నాడు అతని కళ్ళల్లో ఉన్న శక్తి మహత్యం ఏమిటో కానీ రమేష్ కోపం రానట్టుగా అయిపోయాడు అప్పటికే అక్కడ నలుగురు ఐదుగురు ఏమిటి అంటూ వచ్చేశారు పని పాట లేని వాళ్ళు వచ్చే వాళ్ళని ఆపి అవాకులు చవాకులు వాగటం తమాషా చూడటం ఇదే పని అన్నాడు హర్షకిరణ్ అతను ఒక్కసారి ఆ నలుగురిని ఏగాదిగా చూశాడు ఆ చూపుల్లో నిరసన కొట్టొచ్చే కోపం స్పష్టంగా కనిపిస్తోంది ధన్యవాదాలు ఈ భాగం సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం